జుట్టు లేని కొబ్బరికాయ కొట్టకూడదని చెబుతారు. ఎందుకు? దీని వెనక ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉన్నదా? పిలక లేని కొబ్బరికాయ కొడితే దోషమా? శ్రావణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదన అనేవి 9 విధాలైన భక్తి మార్గాలు. దీంట్లో చివరిది ఆత్మనివేదన, అంటే భగవంతునికి భక్తుడు తనను తాను సమర్పించుకోవడం. పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను మన ఆత్మస్వరూపంగా భావించి దైవానికి నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక. కాయ పైనుండే పొర చర్మం, పీచు మాంసం, దృఢంగా ఉండే చిప్ప ఎముకలు, అందులో ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు, కాయలోని నీళ్లు ప్రాణధారం, పైన ఉండే 3 కన్నులే ఇడ, పింగళ, శుషుణ్ణు నాడులు. జుట్టు అఖండమైన జ్ఞానానికి, అహంకారానికి ప్రతీక. అందుకే మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకుంటున్న భక్తిభావంతో కొబ్బరికాయను కొట్టి భగవంతునికి సమర్పించుకోవాలి. ఇందులోని పరమార్థం ఇదే. అందుకే పిలక లేని కొబ్బరికాయను దేవునికి కొట్టడం దోషమే అవుతుంది. త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు పరమశివుడు గణపతిని పూజించి అతని కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా 3 కన్నులు, జుట్టుతో తన శిరస్సులో ఉన్న కొబ్బరికాయను సృష్టించి నివేదనగా వినాయకుడికి సమర్పించాడని పురాణ గాథ.